ఫ్రెండ్స్, వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఎంతో మందికి చేరవేస్తున్న ధ్యానమిత్రులకు నమస్కారం. మరి ఇవాళ మనం మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం తెలుసుకోవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషమైన అంశం అరిషడ్ వర్గాలు. మరి ఇవి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం తప్పనిసరిగా అధిగమించవలసినటువంటి అంశాలు మిత్రులారా. మరి ఇవాళ దాని గురించి మనం తెలుసుకుందాం. అలాగే దీని తర్వాత ఈ అరిషడ్ వర్గాలను మన నుంచి పూర్తిగా విడుదల చేసుకునేందుకు, అంటే వీటిని మన లోపల ఎక్కడన్నా అణచివేసి పెట్టి ఉన్నట్లయితే అవి మన లోపల బ్లాక్స్గా తయారయ్యి వీటి వల్ల ప్రధానంగా మన శారీరక అనారోగ్యము, మానసిక దుఃఖము ఇవి జరుగుతూ ఉంటాయి. మరి వీటిని మన నుంచి విడుదల చేసేందుకు మరి త్వరలో ఈ అరిషడ్ వర్గాల మీద ఒక అద్భుతమైనటువంటి సంకల్ప ధ్యానాన్ని మనం చేసుకుందాం. అందుకు ముందుగా అరిషడ్ వర్గాల పట్ల అవగాహన మనం పెంపొందించుకొని అటు తర్వాత వాటిని చక్కగా మన నుంచి విడుదల చేసేందుకు ప్రయత్నిద్దాం మిత్రులారా. మరి నేను పెడుతున్న ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ మిత్రులకు, బంధువులకు, ఆత్మజ్ఞాన అభిలాషులకు అందరికీ చేరవేస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మనందరి లక్ష్యం ఒక్కటే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి లక్ష్య సాధనకు మనం చేయి కలపడం, ధ్యాన జగత్ నిర్మాణంలో మనం కూడా పాలుపంచుకోవడం. అందులో భాగంగానే ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం అందరికీ చేరవేద్దాం మిత్రులారు. థ్యాంక్ యూ. ఇవాళ మనము ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అద్భుతమైంది, మనం తెలుసుకోవాలి అందరము. అరిషడ్ వర్గాలు ఏంటవి, విన్నారా పదం? అరి అంటే శత్రువు, అరి అంటే ఏంది, శత్రువు. షట్ అంటే ఆరు, అంటే వీటిని ఆరు శత్రువులు అని అంటారు. ఏమంటారు వీటిని? ఆరు శత్రువులు. ఎక్కడున్నాయి శత్రువులు అని అంటే మన లోపల ఉన్నాయి. శత్రువుల్ని లోపలే పెట్టుకొని మనం తిరుగుతూ ఉన్నాం జీవితాంతం. భౌతిక జీవితంలో శత్రువులు ఉంటారు లేదా ఉండకపోవచ్చు. వాళ్ళతో ఢీకొనడము, వాళ్ళని జయించడము సులభం, దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. కానీ మన అంతరంగంలో ఉండేటువంటి ఈ ఆరు శత్రువుల్ని జయించడము కొంచెం కష్టంతో కూడుకున్న పని. దీనికి సాధన అవసరం. వీళ్ళు ఎవరంటే, వీళ్ళు మనలో జ్ఞానాన్ని వెలగనీయకుండా, ఆధ్యాత్మికంగా ఎదగనీయకుండా వీళ్ళు మనల్ని గట్టిగా పట్టేస్తారు. ఇది వీళ్ళ పని. ఆధ్యాత్మిక ఎదుగుదలకి వీళ్ళు అడ్డంకి. అలాగే ఒక మనిషి ఒక సాధన చేసి ఒక మోక్ష స్థితికి పొందాలి అని అంటే ముందుగా వీళ్ళని దాటాలి, వీళ్ళని అధిగమించాలి. వెంకటేశ్వరస్వామి దర్శనం ఎప్పుడు జరుగుతుందంటే ముందు జయ విజయులు ఇద్దరు ఉంటారు, వాళ్ళ అనుమతి తీసుకొని లోపలికి వెళ్తేనే మనకు వెంకటేశ్వరస్వామి దర్శనం కలుగుతుంది. అలాగే మన అంతరంగంలో మన లోపల ఉన్నటువంటి ఈ ఆరు అరిషడ్ వర్గాలు అనేటువంటి వీళ్ళ అనుమతి తీసుకొని మనము వీళ్ళని అధిగమించి ముందుకు వెళితేనే మనకు మోక్ష ప్రాప్తి. లేదంటే ఇక్కడే ఉంటాం, దారబంధనం అవతలే ఉంటాం, దాటలే. మరి ఈ అరిషడ్ వర్గాల్లో ఎవరైతే ఇరుక్కుంటారో వాళ్ళు ఏ స్థాయికైనా దిగజారిపోతారు, ఏ స్థాయికైనా దిగజారిపోతారు. ఏమి చేయడానికైనా సిద్ధపడతారు వాటి కోసం. మానవుడి యొక్క దుఃఖానికి ప్రధానమైన కారకాలు ఈ ఆరు అరిషడ్ వర్గాలు. బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయనంటే వీటిల్లో మనం ఇరుక్కున్నామని అర్థము. ఎవరైతే వీటిలో ఇరుక్కొని ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా స్వార్థము, సంకుచిత స్వభావము వాళ్ళ మనసుల్లో ఉంటాయని. స్వార్థం ఎక్కువ ఉంటుంది, సంకుచిత స్వభావం ఉంటుంది. మరి ఏవి ఆ ఆరు శత్రువులు అనంటే, ఒకటి కామము, రెండు క్రోధము, మూడు లోభము, నాలుగు మోహము, ఐదు మదము, ఆరు మాత్సర్యం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని మనము అరిషడ్ వర్గాలు అని ప్రధాన శత్రువులు. ఇవి ఎక్కడి నుంచి పుడతాయి, వీటి జన్మస్థానం ఏంది అని అంటే మనస్సు. మనస్సు నుంచి ఇవి పుడుతూ ఉంటాయి. ఇందులో మొదటిది కామము. అంటే మనలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, కామము అంటే ఓన్లీ
స్త్రీ పురుషుల కలయిక సెక్స్ అనే ఒక భావన ఉంటుంది మనకు, కానీ అది కాదు. కామము అంటే కోరిక, కామము అంటే కోరిక. ఎన్నో రకాల కోరికలు ఉన్నాయి, ఎన్నో రకాల కోరికలు ఉన్నాయి. ఇంట్లో ఫ్రిజ్ కావాలి కోరిక, మంచి టీవీ కావాలి కోరిక, మెడలో చైన్ వేసుకోవాలి కోరిక, ఏసీ పెట్టుకోవాలి కోరిక. చూసారు మరి ఈ కోరికలు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎలా అడ్డు? నువ్వు ఇంట్లో టీవీ కావాలి, ఏం సార్ టీవీ కూడా కోరుకోకూడదా? అంతే కదా, మంచి బంగారు బొందారం వేసుకోవాలనుకున్నాను, ఇది తప్పంటే ఎట్లా సార్? ఎప్పుడు కూడా సరే ధర్మబద్ధమైన కోరికలు ఉండాలి. ధర్మబద్ధంగా కోరికలు ఉండొచ్చు, ఎప్పుడు కూడా సరే మితిమీరిన కోరికలు ఉండకూడదు. ఎవరైతే అలాంటి కోరికలు కోరుతూ, అలాంటి కోరికలు కోరుతూ, అధర్మబద్ధమైనటువంటి కోరికలు ఎవరైతే కోరుతుంటారో వాడికి ఏమొస్తుంటుంది? దుఃఖం వస్తుంటుంది. పక్కనే ఇంకేం లేదు, తీరని కోరికల వల్ల ఏం జరుగుతుంది? వెంటనే దుఃఖం వస్తుంది, బాధపడతా ఉంటాడు, ఇది తీరలేదు నాకు, ఇది తీరలేదు నాకు. ఆ శక్తి వచ్చినప్పుడు ఆ కోరిక కోరు, శబాష్, మంచిది. పత్రిస్థాన స్థితికి నేను ఎదగాలి అని కోరిక కోరుకో, అది సాధ్యమే. ఆధ్యాత్మికంగా నీకు ఏదైనా సాధ్యమే, కోరుకోవచ్చు. మరి ఏవైతే భౌతికంగా ప్రాపంచికంగా మనం కోరుకుంటున్నామో ఇవి ఏం చేస్తాయి మనల్ని? అవి తీరితే ఆనందము, తీరకపోతే దుఃఖము అంతే. కాబట్టి మనం ఎప్పుడు కూడా సరే ఎలాంటి కోరికలు కోరాలి? ధర్మబద్ధమైన కోరికలు కోరాలి, తీర్చుకోగలిగిన కోరికలు మాత్రమే కోరాలి. అతిగా ఉండేటువంటి కోరికలు మనము కోరకూడదు. మనకు భగవద్గీతలో అద్భుతంగా చెప్తాడు కృష్ణుడు. ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుంచుకోండి, మిగతా ఐదు ఏవైతే ఉన్నాయో, ఈ లోభ మోహ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటికీ మూలము ఈ కామమే. దీని ఒక్కదాన్ని మనం జయించినట్లయితే అవన్నీ సెటట్ అయిపోతాయి. గీతలో అదే చెప్తాడు కృష్ణుడు. ఏం చెప్తాడు? ఎవరైతే ఎప్పుడు విషయ వాంఛల గురించి ఆలోచిస్తూ ఉంటాడో వాడికి వివేకము నశిస్తుంది, క్రోధము పెరుగుతుంది, క్రోధము వలన అజ్ఞానము పుడుతుందండి. ఆ వివేకం ఉండదు, క్రోధం వచ్చిన వాడికి వివేకం ఉండదు, వీడు చివరికి అధోగతి పాలవుతాడు అని చెప్తాడు. ఒకటేమో, కామము వలన క్రోధం వస్తుంది, క్రోధం వలన వివేకము నశిస్తుంది, వివేకం వలన వాడు మనిషి అధోగతి పాలవుతాడు. కాబట్టి ఈ కామము అనే దాన్ని మనము చక్కగా దాన్ని వాడుకుంటే అద్భుతంగా మనం హ్యాపీగా జీవితాన్ని కొనసాగించు. బుద్ధుడు కూడా చెప్పింది అదే. ఏమని? ఈ భూమి మీద మానవుడి యొక్క సర్వ దుఃఖాలకి కారణం కోరిక నాయన. కోరికల్ని నువ్వు జయించిన నాడు నువ్వు జ్ఞాని అవుతావు, కోరికల్ని జయించిన నాడు నువ్వు జ్ఞాని అవుతావు. మరి ఈ కోరికలు జయించాలంటే ఎట్లా అంటే, ఈ కోరికలు ఒకదాని తర్వాత ఒకటి పుడతానే ఉంటాయి, పుడతానే ఉంటాయి. అందుకనే కోరికల పునరావృతం. ఒక్కటి తీరిందంటే నెక్స్ట్ ఇంకొకటి రెడీగా ఉంటుంది, నెక్స్ట్ ఇంకొకటి రెడీగా ఉంటుంది. సో కోరికల్ని పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టగలిగితే హ్యాపీ, ఇంకేమి కోరికలు లేవు నాకు అనుకుంటే అది అద్భుతమైన స్థితి. సో ఏదైతే ఈ జన్మలో మనము ఒక సంసారంలో జన్మ తీసుకున్నాం కాబట్టి అమిత కోరికలు కాకుండా మితమైనటువంటి కోరికలతో మనము సంసారాన్ని హ్యాపీగా గడపాలి అంతే. రెండవది క్రోధము. ఏంటది క్రోధము? క్రోధం అంటే కోపము. కోపానికి ఇంకొక స్టెప్ క్రోధం. మనము ఏదన్నా కోరుకొని అది నెరవేరినప్పుడు మనకు ఆటోమేటిక్ ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఎవరి మీద వస్తుంది? ఎవరి మీద వస్తుంది? కోరితే ఇవ్వనోడి మీద కోపం వస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామిని నేను కోరుకున్నానండి, నా బిడ్డకి మంచి పెళ్ళి, బాగా పెళ్లి జరగాలని. అదేందే, ఆయన చేశాడు, అయిపోయింది నా బిడ్డ బతుకు అంతా ఆయనే, ఆయన మీద కోపం, 2 సంవత్సరాల కోపం ఆయన కొండకి. అదేందే, లేదా అమ్మని నాన్న ఏదని అడిగితే తీసిలా, తీసికపోతే ఏమైంది వాళ్ళ మీద కోపం. అంటే కోరిక తీరనప్పుడు ఆటోమేటిక్గా కోపం వస్తుంది. ఈ కోపానికి ఇంకొక స్టెప్ క్రోధము. క్రోధం అంటే మన శరీరంలో ఒక జరిగేటువంటి ఒక పెద్ద మార్పు, అది శరీరం ఊగిపోతుంది, కళ్ళు ఎర్రబడతాయి, ముఖం అంతా విచ్చుకుంటుంది. సో ఇది క్రోధం అంటే. క్రోధము వలన మనకు వివేకము నశిస్తుంది. విపరీతమైన కోపం వచ్చేసిందంటే అక్కడ ఏం మాట్లాడుతున్నావా, ఏం చేస్తున్నావా అనే విషయం మనకు తెలియదు. ఏం తెలియదు, ఏదంటేది మాట్లాడేస్తాం ఆ క్రోధంలో. ఎందుకని?
ఆ వివేకం లేదు. కాబట్టి ఈ క్రోధం వలన మనకు వివేకం నశిస్తుంది. ఏది పడితే అది మాట్లాడతాము, ఏదంటే అది చేస్తుంటాము. దీనివల్ల ఏం జరుగుతుందంటే, మొదట మనకు ఆరోగ్యం దెబ్బతింటుంది, బీపీ వస్తుంది, రెడీగా ఉంటుంది మన దగ్గర. వీడు ఎప్పుడు రెచ్చిపోతాడా మనం దూరేద్దామని ఉంటుంది. నీకు కోపం వచ్చి నీవు దాన్ని ప్రదర్శించి ఎవరి మీదైతే ప్రదర్శిస్తున్నావో వాడు దాన్ని తీసుకొని వాడు మారితే వాడి జీవితం బాగుపడుతుంది. కానీ వాడి జీవితం బాగుపడే తర్వాత ముందు మన శరీరం చెడిపోతుంది. ఎందుకని ఇక్కడ మనం కోపోద్రిక్తం అయినప్పుడు మన శరీరంలో జరిగేటువంటి మార్పులు, కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి కోపంలో. అవి రిలీజ్ అయ్యి ఏమైపోతాయంటే మన శరీరంలో అక్కడక్కడ పేర్కొని పోతాయి. సో దీనివల్ల ఏం జరుగుతుంది, శరీరం అనారోగ్యం పాలవు, బ్లాక్స్ క్రియేట్ అయిపోతాయి ఎక్కడ పడితే. వాడు మానసికంగా కుంగిపోతాడు. మీరు గమనించండి, ఒక్కొక్కసారి మనము ఒకరి మీద బాగా కోప పడిపోతాం, ఏదో ఒకటి చేసేస్తాం. ఒక 10 నిమిషాల తర్వాత, ఒక అరగంట తర్వాత కూర్చొని మనం బాధపడుతుంటాం, ఎందుకు ఇలా ప్రవర్తించాను నేను, ఎందుకు ఇలా ప్రవర్తించాను. అప్పుడు ఎందుకు ఆ ఆలోచన రాలేదు అని అంటే అప్పుడు అక్కడ వివేకం లేదా, అది పోయింది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, దాని గురించి ఆలోచిస్తున్నాం, మనలోకి వచ్చాం. మళ్ళా మనం ఎప్పుడు కూడా ఇతరుల మీద కోపపడతాం, కానీ మన మీద మనం ఎప్పుడన్నా కోపపడ్డామా? ఎందుకని కోపపడము? ఈరోజు నేను రోజు 4 గంటలకు లేయాలని నిర్ణయం తీసుకున్నానండి. 1వ రోజు గడిచిపోయింది, 2వ రోజు గడిచిపోయింది, 3వ రోజు గడిచిపోయింది, 4వ రోజు గడిచిపోయింది, రోజు 6 గంటలకే లేస్తున్నా. నేను ఒకటి అనుకున్నాను కదా, అది జరగలేదు కదా. 5-6 రోజు నేనేం చేయాలి, నా మీద నేను కోపపడాలి కదా. ఇవరు ఎందుకు కోపపడలేదు? ఇదే పిల్లలు, ఇంట్లో వాళ్ళు, వాళ్ళు సమయానికి లేకపోతే 5 రోజులు 6 రోజులు 7 రోజులు ఏం చేస్తాం వాళ్ళ మీద కోపపడతామా లేదా? అంటే మన పట్ల మన విషయంలో మాత్రం అసర్దుకొని పోతాము, ఇతరుల విషయాల్లో సర్దుకొని పోలేము. కాబట్టి ఈ క్రోధము అనేది మనకు ఉండకూడనటువంటి ఒక గుణము. క్రోధము వల్ల ఏం జరుగుతుంది, అనారోగ్యము పాలవుతాము. మనం ఎప్పుడు ఒక కథ చెప్పుకుంటుంటాం, ఒక ఆఫీసరు వాళ్ళ క్లర్క్ కథ. ఒక ఆఫీసులో తన ఆ క్లర్క్ని ఆ యజమాని బాగా హింసిస్తూ ఉంటాడు. ఆ యజమాని అంటే వీడికి లోపల విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కానీ యజమాని మీద ఎలాంటి చర్య తీసుకోలేడు. అది లోపలే పెట్టుకొని ఏం చేస్తాడు, లోపల జబ్బుని తెచ్చుకుంటాడు, మానసికమైనటువంటి జబ్బుని తెచ్చుకుంటాడు. అది ఆ కోపాన్ని మనం అక్కడికక్కడ రిలీజ్ చేసేయాలి. అలా అని ఇతరులను కొట్టడం కాదు, దానికి వేరే పద్ధతులు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా మనం మార్గంలో దాన్ని, మన లోపలనే దాన్ని అద్భుతంగా దాన్ని ఎరిగించి వేసేయాలి, అంతే. సో కాబట్టి ఈ క్రోధం వలన వివేకం నశిస్తుంది, దీనివల్ల మనకు అనారోగ్యము వస్తుంది. మాట జారిపోతాం, ఏది జారినా తీసుకోవచ్చు, కానీ మాట జారితే మాత్రం వెనక్కి తీసుకోలేము, అది వెనక్కి రాదు. సో జాగ్రత్తగా ఉండాలి. క్రోధంలో మనం ఎలాంటి పడితే అలాంటి మాట్లాడేస్తుంటాం. సో అలా చేయకూడదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, అందరూ దూరం అవుతారు. క్రోధం వల్ల ఏం జరుగుతుంది, మనం చాలామందికి దూరం అయిపోతాం, ఒంటరిగా మిగిలిపోతాము, ఎవరు మన దగ్గరికి రారు. వీడు ఎంతసేపు అయినా కోపడుతుంటాడు, చిరాకు పడుతుంటాడు అనని మనం అందరినీ కోల్పోతాము. తర్వాత 3వది లోభము, లోభితనం. దీన్నే మనం తెలుగులో ఏమంటాము, పిసినారితనం అని అంటాం. పిసినారితనం ఎటుంటాడు వీడు, తాకి కూడా మెతుకు రాల్చడు, అంతా తనకే కావాలి. తను ఏదైతే సంపాదించాడో అదంతా తనకే చెందాలి, ఇతరులకి చెందితే ఒప్పుకోడు. 10 మందికి దాన ధర్మం చేద్దామనే ఆలోచన వీడికి రాదు. వీడిని అజ్ఞాని అనొచ్చు, లేదా మూర్ఖుడు అని కూడా అనొచ్చు. ఎందుకంటే వీడు అంతా తనకి కావాలనేటువంటి ఆ లోభత్వంతో ఇతరులకి ఎవరికి పెట్టకుండా తనేదో తీసుకుపోతాడనేటువంటి భ్రమలో జీవిస్తూ ఉంటాడు. భూమి నాది అన్న వాణ్ణి చూసి భూమాత పక్కున నవ్వ. భూమాత నవ్వుతుందంట, ఈ భూమి నాది, ఇక్కడి నుంచి ఇరదాకా 10 ఎకరాలు నాది అని అన్నాడు అనుకో, ఆ భూమి నవ్వుతుందంట. ఎందుకని, అరే బాబు, ఇప్పటికింత మందిరా ఇది నాది నాది అన్నవాళ్ళు ఒక్కడూ దీన్ని తీసుకెళ్ళలేదు,
అంతే కదా. ఎన్ని తరాలు మారుంటాయి, ఎన్ని యుగాలు మారుంటాయి, భూమి మాత్రం దానహీనుని చూసి ధనము నవ్వా. దానహీనుడు, డబ్బు దండిగా ఉంది కోట్లు కోట్లు ఇంట్లో, కానీ ఒక మంచి పనికి 10 రూపాయలు దానము చేయడు, వాడిని చూసి పక్క నవ్వుతుందంట లోపల ఉండే లక్ష్మీదేవి. అరే ఏమన్నా పట్టుకుపోతావా, 10 మందికి పెట్టకుండా నువ్వు ఎవరికి పెడతావు, ఎత్తుకొని పోయి హాస్పిటల్లో పెడతాడు. ఇప్పటి వరకు ఆ డబ్బుని పోగు చేసి ఏం చేస్తాడు, తీసుకెళ్ళి మొత్తం వాళ్ళకి పెట్టేస్తాడు. కాబట్టి ఆ లోభత్వము అనేది మనము ఖచ్చితంగా దీన్ని జయించాలి. మనకున్న దాంట్లో 10 మందికి సాయం చేయాలి. ఉన్న దాంట్లోనే 10 రూపాయలు ఉందా, 1 రూపాయి సాయం చేయి. ఆకలిగా ఉందా, అన్నం పెట్టు. అర్థమైందే, బాధతో ఉన్నాడా, ఓదార్చు. నీకు తగిన సాయం నువ్వు చెయ్యి. తన్ను మన్ను అని అంటారు కదా, అంటే నువ్వు శరీరంతో చేయదలిసింది శరీరంతో చెయ్యి, డబ్బుతో చేయగలిగిన సాయము డబ్బుతో చెయ్యి. ఏదో ఒక రూపేణ నువ్వు ఇతరులకి సాయం చేస్తూ ఉండు నీకున్న దాంట్లో. తర్వాత మోహము అంటే ఒక అటాచ్మెంట్ అంట. ఇది నాదే అంతే. ఎవరిది ఇది? మా అమ్మ. మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం, మా అమ్మని పట్టుకుంటాడు. ఇంకెవరన్నా వచ్చి మా అమ్మ అన్నాడు అనుకో, అని కొడతాడు. అటాచ్మెంట్ అన్న అంటే ఇది నాదే అనేటువంటి భావన. తాను ఏదైతే కోరుకున్నాడో అది తనకే దక్కాలి, ఇంకొకరికి దక్కితే వాడు ఒప్పుకోడు. ఇది మోహం. తాను కోరింది తనకే దక్కాలి. అది చాలా రకాలుగా ఉంటుందంటే ఈ మోహం వల్ల ఎలా జరుగుతుందంటే జీవితం గందరగోళంగా ఉంటుంది పరిస్థితి. ఒక భార్య ఉందండి, ఆ భార్య అంటే భర్తకి బలం ఇష్టం. ఎంత ఇష్టం అంటే తను ఏది కోరితే తీసిపెట్టేస్తాడు అంట, ఏది కోరితే అది. కానీ ఎవరన్నా పక్క వాళ్ళు ఎదిరింటి వాళ్ళు ఆవిడతో మాట్లాడినా ఆవిడ్ని చూసినా సహించలేదు. ఎప్పుడు ఆవిడ 4 గోడల మధ్యనే ఉండాలంతే. ఇది మోహం. మోహం ఎప్పుడు ఎలా ఉంటుందంటే స్వార్థపరమైనటువంటి కోరిక, అది స్వార్థంతో కూడినటువంటి కోరిక. నాకే దక్కాలి అంతే, ఇంకొకరికి చూస్తే ఒప్పుడు. వీళ్ళు ఎలా ఉంటారంటే అక్కడ ఇరుక్కొని జీవిస్తూ ఉంటారు, దాంట్లో ఇరుక్కునేసి ఉంటారు అంతే. భార్యని మోహిస్తుంటారు, తల్లిని మోహిస్తూ ఉంటారు, తండ్రిని మోహిస్తూ ఉంటారు. కొంతమంది పొలాలు భూమి ఎంతసేపు అయినా నా భూమి, వాడు చివరికి ఆడేబడి వస్తాడు. ఇది మోహము అని అంటే దాన్ని వదలలేనటువంటి స్థితి అని అక్కడ ఇరుక్కొని జీవిస్తూ ఉంటారు వాళ్ళు. తర్వాత మదం అంటే అహంకారము. ఏంటిది అహంకారము? ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, కోట్లు డబ్బు ఉంది, నన్ను ఎవరు ఏం చేయలేరు, నా దగ్గర పదవి ఉంది, నేను మినిస్టర్, అర్థమైంది. అలాగే నా దగ్గర బలం ఉంది, అలాగే నా వెనకాల బంధుత్వం ఉంది, నన్ను ఎవరు ఏం చేయలేరు. సో ఇలాంటి అహంకారము చాలామందిలో ఉంది. ఎస్, డబ్బు ఉంది, ఓకే, ఒక్కరోజు వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పడ్డారంటే మొత్తం ఎత్తుకెళ్ళిపోతారు, లేదా దొంగలొచ్చి పడ్డారంటే ఏమైపోతుంది, మొత్తం మూటలు కట్టి ఎత్తుకెళ్తారు. అప్పుడు ఏమైంది, నీ డబ్బు పోయింది. అలాగే నాకు బలం ఉంది అనుకో, బలం ఉంది, ఎప్పటిదాకా ఉంటుంది బలము, ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు వయసు ఉంది, నీకు బలం ఉంది, నువ్వు అందరి మీదకి విర్రవీగుతున్నావు. రేపు వయసు తగ్గిన తర్వాత ఆ జవసత్వాలన్నీ ఉడికిపోతాయి, అప్పుడు ఎక్కడికి పోతుంది? అలాగే పదవి అహంకారం. 2 సంవత్సరాలు ఉంటుంది పదవి, 5 సంవత్సరాలు ఉంటారు మోహము. తర్వాత నీ ప్లేస్ ఇంకొకటి వస్తుంది. అంటే నా దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది ఉంది అనేటువంటి అహంకారంతో కూడినటువంటిది మదము. మరి ఇది పోవాలి అని అంటే, ఇది పోవాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే అంతిమ స్థితిని గురించి మనం ఆలోచించాలి, చిట్ట చివరి స్థితిని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు మినిస్టర్ పదవి తీసుకున్నాడు వాడు, రేపు మినిస్ట్రీ పోయిన తర్వాత ఏంది? ఇప్పుడు నాకు బలం ఉంది, రేపు వయసు ఉడిగిన తర్వాత నా పరిస్థితి ఏంది? ఇప్పుడు నాకు డబ్బు ఉంది, ఈ డబ్బు అంతా పోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి? ఇలా ఆలోచిస్తే వాడికి అహంకారం ఉండదు, వాడి హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు కూడా సరే, చిట్ట చివరి స్థితిని మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి. సో అప్పుడు ఈ అహంకారం అంతా కూడా మన నుంచి పోతుందండి. సో వీళ్ళు ఎవరు కూడా ఇతరులను ఎప్పుడు లెక్క చేయరు. ఈ అహంకారం మదంతో ఉండేవాళ్ళు ఎవరిని లెక్క చేయరు. సో దీని తర్వాత చిట్ట చివరిది మాత్సర్యము. ఇది అసూయ, ఈర్ష. వీళ్ళు ఎలా ఉంటారంటే నాకున్నటువంటి సంపదలు ఇతరుల దగ్గర ఉండకూడదు, నా దగ్గర ఏదైతే ఉందో అది ఇతరులకి చెందకూడదు, అలాగే తనకు దక్కనది ఇతరులకు దక్కకూడదు.
నాకు ఏదైతే నేను పొందలేకపోయానో అది ఇతరులకి పోతే ఒప్పుకోలేదు. తప్పు చాలా సీరియల్లో మనం చూస్తుంటాం, పేపర్లో కూడా చదువుతూ ఉంటాం, ప్రేమికుడు ప్రేమికురాలి మీద యాసిడ్ పోసాడు. కారణం ఇదే, ఈర్ష అసూయ. వాడు ఆమెను ప్రేమించాడు, ఆ అమ్మాయి వీడిని ప్రేమించాల, ఆ అమ్మాయి పైన అమ్మాయి చేసుకుంటా ఉంది. మధ్యలో ఆ అమ్మాయికి పెళ్లి చూపులు వచ్చాయి, వీడికి తెలిసింది ఆ విషయం. వీళ్ళలో ఇది రేగుతుంది, వీడు పైకి లేస్తాడు, పొసగొడుతుంది ఆ పాము. ఏమని, అరే నేను ప్రేమించాను నన్ను కాదని ఇంకొకటి చేసుకుంటుందా చూస్తాం. ఏం చేస్తాడు, పోయి ఆ అమ్మాయి ముఖం మీద ఒంటి మీద యాసిడ్ పోతుంది. అంటే నాకు దక్కనిది ఇంకొకటికి దక్కితే వీడు ఒప్పుకోడు. అలాగే వీటిని మనము ఈ అరిషడ్ వర్గాలైనటువంటి ఈ ఆరు శత్రువుల్ని మనము ఖచ్చితంగా జయించాలి. ఒకవేళ జయించడానికి కొంత టైం పడుతుంది అనుకుంటే కనీసం అదుపులో పెట్టుకోవాలి, కంట్రోల్. కోపం వస్తూ ఉందా, కోపం వచ్చినప్పుడు మనం చిట్కా ఏం పాటించాలి, 1 నుంచి 10 దాకా లెక్క పెట్టాలి. కోపం వచ్చేస్తుంది నాకు వాళ్ళ మీద అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అది లెక్క పెట్టేటప్పటికి ఆ కోపం ఏమైపోతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, ఆవేశం తగ్గిపోతుంది. సో ఆవేశంలోనూ కోపంలోనూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, దాన్ని గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. ఆ కోపము ఆవేశము అవి తగ్గిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు ఏదైనా. భార్యాభర్త అప్పుడప్పుడు కొంచెం ఏదో కొట్లాటలు గిల్లికజ్జాలు జరుగుతుంటాయి, చూస్తుంటాం పల్లెటూర్లలో మనం. వాడు వస్తాడు ఏదో ఒక మాట అంటాడు, ఇద్దరు కొడుకు అరుచుకుంటాడు, ఏదో అరుచుకుంటారు. ఈమెం చేస్తుంది, గబాబు పెట్టి సర్దుకొని పిల్లకాయలు ఎత్తుకొని పరిగెత్తుంది. కరెక్ట్గా ఆ రోజు రాత్రికి అట్టుండి తెల్లారేటప్పటికి నిద్రలేశారనుకో, అలా హ్యాపీగానే సర్దుకున్నారు. సో ఆవేశంలో తీసుకునే నిర్ణయము అనర్థదాయకం ఎప్పుడు కూడా. కాబట్టి ఈ అరిషడ్ వర్గాలని మనం ఏం చేయాలి, మన అదుపులో పెట్టుకోవాలి. ఏది ఎక్కువైనను దిక్కు తోచదు నీకు, ఇందులో ఏది పెరిగినా సరే ఈ ఆరు పాముల్లో ఏ పాము లేసి పొసగొట్టినా జీవితం దుఃఖం అంతే. వీటన్నిటినీ అట్లా పడుకోబెట్టి ఉండాలి అంతే. వీటన్నిటినీ పడుకోబెట్టి ఎలా కావాలో వాటిని అలా వాడుకుంటూ ఉండాలి. మరి మనకు ముగ్గురున్నారు వీళ్ళు, ఒకడు సంసారి, రెండు సన్యాసి, మూడు యోగి. సంసారి ఈ అరిషడ్ వర్గాల్లో ఇరుక్కొని జీవిస్తూ ఉంటాడు ఇప్పుడు అంతసేపు అంతే. సన్యాసి ఎలాంటి వాడంటే, అబ్బా నేను ఈ సంసారం నాకొద్దు, ఈ అన్ని బాధలు కష్టాలు దుఃఖాలు నాకొద్దు నాయన అనేని అడవులకో హిమాలయాలకో పారిపోయి అక్కడ సాధన చేస్తుంటాడు. అంటే సంసారి అరిషడ్ వర్గాల్లో ఇరుక్కొని ఉంటాడు, సన్యాసి వాటికి దూరంగా పారిపోతాడు. తర్వాత యోగి, వీడు ఎక్కడుంటాడంటే అరిషడ్ వర్గాలతోనే ఉంటాడు కానీ వాటిలో ఇరుక్కో, వీడు యోగి. ఇక్కడ మనము ఎవరైతే ఈ సంసారంలో ఇరుక్కొని అరిషడ్ వర్గాల్లో పడి బాధపడుతూ ఉంటాడో వాడు దుఃఖిస్తూ ఉంటాడు. వీడు పారిపోయినాడు కదా, వీడేం చేస్తున్నాడు, అడగపోయి సాధన చేస్తున్నాడు. అలాగే ఒక వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి హిమాలయాల్లోనో అడవిలోనో వెళ్ళిపోయి కూర్చొని సాధన చేశాడు, అరిషడ్ వర్గాలని ఎలాగైనా సరే జయించాలి అనేది. అద్భుతమైన సాధన చేశాడు, కొన్ని సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు, తనకు తాను నిర్ణయించుకునేశాడు. ఏమని, అరిషడ్ వర్గాలను నేను సాధించాను, జయించాను అని అనుకున్నాడు. ప్రభాష్ ఆ పక్కన ఉన్నటువంటి గ్రామస్తులు, ఆ అతను ఎక్కడైతే సాధన చేస్తున్నారో ఆ పక్కన ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళ ఊళ్ళో ఒక జాతర లాంటిది చేస్తుంటారు, ఒక కార్యక్రమం ఉత్సవం. దానికి ఈ స్వామీజీని పిలుస్తారు, పోయి కెటమెంచుకొని ఉంటాడు. స్వామీజీ మా ఊర్లో ఉత్సవం జరుగుతూ ఉంది, మీరు మా ఊరికి అతిథిగా రావాలి. అలాగే బాబు వస్తాను, నేను అరిషడ్ వర్గాలను జయించాను నేను అంటుంటాడు ప్రతి దగ్గర వాళ్ళతో. సో ఇతను ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పోయి కొబ్బరికాయ కొట్టి ఆ పూజ కార్యక్రమాలు ప్రారంభించి, అరే బాబు నేను ఒకసారి ఆ ఊరంతా తిరిగి వస్తాను, ఏం జరుగుతుందో చూసుకొని వస్తానని ఆ ఉత్సవం జరిగే దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే అక్కడ జనాలు ఉంటారు ఉత్సవంలో, ఈయన అరిషడ్ వర్గాలను జయించాడు కదా. ఒకడు అనుకోకుండా వాళ్ళు ఆటలు పాటలు ఆడడంలో ఏ వీడి కాళ్ళను తొక్కేస్తాడు. ఒక వ్యక్తి ఎవరో వీడి కాళ్ళని ఎప్పుడైతే తొక్కుతాడో వీడికి నొప్పి కలుగుతుంది, వెంటనే లోపల పాము లేస్తాడు. ఏయ్ ఎవరనుకున్నావు నన్ను, ఎవరనుకున్నావు నా కాలు తొక్కుతావా నువ్వు, ఇట్లాంటి వాడని వాడిని రకరకాలుగా నానా మాటలు అంటాడు. అనగానే ఆ వ్యక్తి గమ్మన స్వామి తప్పైపోయింది, స్వామి దయచేసి నన్ను మన్నించండి క్షమించండి అని. ఇంత లోపల ఆ వాళ్ళు వీళ్ళు వచ్చి, ఏయ్
ఎవర్రా స్వామీజీని ఎట్లా అంటున్నారని ఆ స్వామీజీని పక్కకి తీసుకెళ్తారు. ఆ పక్కన కూర్చొని ఆయన ఒక్కసారి ఆలోచిస్తారు, నేను అరిషడ్ వర్గాలని జయించానా? నో, అవి లోపల అలానే ఉన్నాయి, పడుకోబెట్టున్నా. ఇప్పుడు ఏమైనాయి, ఇప్పుడు నన్ను క్షమించు అని అన్నవాడు వాడు గొప్ప, నేను గొప్ప అని ఆలోచించు. ఆ వ్యక్తి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను ఈరోజు. యాక్చువల్గా నాకంటే అతనే చాలా గొప్పవాడు. నేను ఎన్ని తిట్టినా సరే, నేను ఎన్ని మాటలు అన్నా సరే, తన నోటి గుండా ఒక్క మాట కూడా తిరిగి రాలేదు. కాబట్టి ఈ అరిషడ్ వర్గాలని జయించాలని మనము పారిపోయి ఎక్కడో సాధన చేసి వాటిని లోపల అణిచిపెట్టుకుంటే అవి ఏదో ఒకరోజు బయటకు. అందుకనే ఈ మూడో వాడు యోగి ఉన్నాడు. వీడ వీడేం చేస్తుంటాడు, వీడు సంసారంలోనే ఉంటాడు. ఇప్పుడు మనం చేసే సాధన అదే యోగత్వం, సంసారంలోనే ఉన్నాం మనం. అర్థమైందా? భార్య తిడుతుంది, పిల్లలు విసిగిస్తారు, పక్కింటి వాళ్ళు అరుస్తారు, అనుకున్న పని జరగదు, అయినా మనలో కోపము, ఆ పగ, ఆ ఈ కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలు ఏవి పైకి రాకూడదు, పైకి లేకూడదు. అక్కడే శాంతి మనకు కావాలి. ఇవి ఎలా వస్తాయి? ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ప్రాక్టీస్ చేయాలి మనం, ప్రతిరోజు మనం వీటిని ప్రాక్టీస్ చేయాలి నిజ జీవితంలో. అప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటాం, ఓకే సబాష్, ఈరోజు పక్కింటి ఆమె తిట్టినా సరే నేను ఏం మాట్లాడలేదు, థ్యాంక్స్ చెప్పాను, నాలో కోపము తగ్గింది తగ్గింది. సో కాబట్టి ఈ బురద గుంటలోనే ఉండాలి, కానీ బురదని అంటించుకోకూడదు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి మనం. సో దానికోసమే మనం ఈ యొక్క ధ్యాన సాధనని మనం కొనసాగిస్తాం. ఈ సాధన మనం భౌతిక జీవితంలో అలా ఉపయోగపడాలి. అలా ఉపయోగపడకపోతే ఇది వేస్ట్. ఇక్కడ గంటసేపు ధ్యానం చేసి అక్కడెళ్ళి పిల్లల్ని తిట్టడం, ఇంట్లో వాళ్ళ మీద విరుసుకుపడడం, అయిన దానికి కాందానికి చీకాకు పడడం, ఇదే చేస్తున్నావు అనుకోండి, ఈ ఎనర్జీ అంతా అక్కడ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ రేపు సాయంత్రం వచ్చి మళ్ళీ 2 గంటలు కూర్చుంటే మళ్ళీ ఎనర్జీ వస్తుంది, మళ్ళీ ఆడకపోతేవి మళ్ళీ వేస్ట్ చేస్తుంది. కాబట్టి మనము పొందినటువంటి ఎనర్జీ వృధా కాకుండా ఉండాలి అని అంటే కూడా ఈ అరిషడ్ వర్గాలను మనం లోపల అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకోవడం అంటే అణిచివేసుకోవడం కాదు, అణిచివేసుకోవడం అజ్ఞానంతో చేసే పని. చూసారా, అదుపులో ఉంచుకోవడం జ్ఞానంతో చేసే పని. తెలుసుకొని తెలుసుకొని దాన్ని ఎప్పుడు ఎలా కావాలో అప్పుడు అలా. మరి ఈ అరిషడ్ వర్గాలని అదుపులో ఉంచాలి అని అంటే దాని యొక్క మూలస్థానం, జన్మస్థానం అయినటువంటి మనస్సును మనము కంట్రోల్లో పెట్టుకోవాలి, అదుపులో ఉంచుకోవాలి. ఆ మనస్సు మన వశం చేసుకునే దానికోసమే ఈ యొక్క సాధన. ప్రతిదానికి మనస్సే కారణం అండి, గుర్తుంచుకోండి. మన జీవితంలో ప్రతిదీ, మీరు ఏదైనా తీసుకోండి, ప్రతిదానికి మనస్సే కారణం. ఆ మనస్సుతోనే మనము నాటకాలు ఆడాలి. సో ఆ మనస్సుని మన వశం చేసుకున్నట్లయితే జీవితం హ్యాపీగా ఉంటుంది. అలా కాకుండా దాని వశం మనం అయిపోతే ఇవన్నీ వచ్చి మనల్ని నాటకాలు ఆడిస్తాయి. కాబట్టి ఒక సాధకుడు ఒక మోక్షస్థితిని పొందాలి అని అంటే మొట్టమొదటి స్టెప్ ఈ అరిషట్ వర్గాలైనటువంటి ఈ 6 శత్రువుల్ని జయించాలి ఖచ్చితంగా. ఓకే, ఆ సాధన మనం చేద్దాము. మన భౌతిక జీవితంలో వాటిని ప్రాక్టీస్లో పెడదాం కొంచెం కొంచెం. ఒకే రోజు అన్నిటినీ మనం చేయలేకపోయినా సరే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఈరోజు నేను ఎన్నిసార్లు కోపపడ్డాను, అదేందే ఈరోజు నా మనసులో ఇతరుల పట్ల చెడు భావన ఎన్నిసార్లు వచ్చింది, సో లోభితనం నాకు ఎంత ఉంది అని మనం ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అవి కొద్ది రోజులకి తగ్గిపోతాయి, మన నుంచి వెళ్ళిపోతాయి. ఓకే.